వెల్కమ్ టు ది లియో జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఇప్పటి వరకు టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు ఆల్రెడీ దానికి సంబంధించి ఒక జీవో కూడా విడుదల చేశాడు అయితే ఎక్కడా కూడా ఉపాధ్యాయులు అని మెన్షన్ చేయనప్పటికీ కూడా ఉపాధ్యాయుల్ని కేవలం బోధన పనులకు మాత్రమే వినియోగించాలి బోధనేతర పనులకు వినియోగించరాదు అంటూ ఒక జీవో కూడా విడుదల చేశాడు సో అప్పుడే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను ఎన్నికలకు దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని వాస్తవానికి ఎన్నికలు అంటే మన రాష్ట్రమే కాదు ఎక్కడైనా సరే మొదట గుర్తొచ్చేవాళ్ళు ఉపాధ్యాయులు ఎందుకంటే ఇతర ఉద్యోగులతో పోస్తే కొంచెం సమర్థవంతంగా పనిచేయగలిగిన కేపబిలిటీ ఉన్నవాళ్ళు ఉపాధ్యాయులు ఆ విషయంలో అందులోను ఎన్నికలకు సంబంధించి బాగా అనుభవం ఉంది అనేక ఎన్నికలకు విధులు నిర్వహించిన అనుభవం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది మిగతా అధికారులు ఏమన్నా ఆ పర్యవేక్షణ అధికారులుగా ఉంటారేమో తప్ప కీలక విధులన్నీ కూడా ఉపాధ్యాయులు నిర్వహిస్తారు అది మనందరికీ తెలిసిన విషయం రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డికి సరే కొద్దో గొప్ప ఉద్యోగులందరూ కూడా ఫేవర్గా పనిచేశారు అందులో ఉపాధ్యాయులు కూడా ఫేవర్గా పనిచేశారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల మీద కత్తి కట్టాడో సిపిఎస్ రద్దు చేస్తానని రద్దు చేయకుండా మోసం చేశాడో వీరందరూ కూడా చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఉపాధ్యాయులకి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే స్థాయిలో వైర్యం అయితే పెరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి పైకి ముసిముసి నవ్వులు నవ్వుతూ అబ్బాయి ఏమీ లేదు అంటాడు కానీ ఉపాధ్యాయులు అనే పదం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వెంటల మీకు తెలుసో లేదో జీతాలు కూడా ఆ ఉద్యమం తరువాత నుంచి జీతాలు కూడా అందరిలో లాస్ట్ పడేది ఉపాధ్యాయులకి రాష్ట్రంలో అన్ని శాఖలకు జీతాలు పడిన తరువాత ఉపాధ్యాయులకు జీతాలు పడతాయి అంటే జగన్మోహన్ రెడ్డికి ఉపాధ్యాయుల మీద ఉన్న కక్ష ఏ స్థాయిలో ఉందంటే ఆ రోజు ఉద్యమం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది సో దాంతో అప్పుడు డీజీపీని మార్చడానికి కూడా ఉపాధ్యాయులు ఉద్యమం సక్సెస్ అయింది కాబట్టి అప్పుడు డీజీపీని కూడా మార్చేశారని చెప్పి బోధన కూడా ఉంది సరే ఏదేమైనా తరువాతే జగన్మోహన్ రెడ్డి జీవో తెచ్చాడు ఉపాధ్యాయులను కేవలం బోధన పనులకు మాత్రమే వినియోగించాలి బోధనేతర పనులకు వినియోగించకూడదని దీనిలో ఉన్న పరమార్థం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయుల్ని పూర్తిగా ఎన్నికల విధులకు దూరంగా ఉంచటం అది సాధ్యపడదనే విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఎందుకంటే ఎన్నికల విధులకు సంబంధించిన సిబ్బందిపై పూర్తి ఆధిపత్యం పూర్తి గ్రిప్ కూడా ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉండనే ఉండదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అయినప్పటికీ సచివాలయ ఉద్యోగులని ఉపాధ్యాయుల పేసులో రీప్లేస్ చేసి ఎలాగైనా సరే ఈసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గట్టి ప్లాన్ వేశాడు సో ఆ ప్లాన్ ఈరోజు బెడిచి కొట్టింది ఉపాధ్యాయులు ఆదే వివరాలు కూడా పంపాలంటూ ఎన్నికల ప్రధాన కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఆయా జిల్లాల కలెక్టర్ అంటే ఎన్నికల అధికారి లెక్క ఆ కలెక్టర్ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వటం ఆ కలెక్టర్లు డిఈఓలకు ఆదేశాలు ఇవ్వటం డిఈఓలు కింది స్థాయిలో ఉన్నటువంటి ఎంఈఓలకు ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిపోయింది అంటే ఉపాధ్యాయులను ఎన్నికలకు దూరం పెట్టాలన్న జగన్మోహన్ రెడ్డి కళ చెదిరిపోయిందని చెప్పుకోవచ్చు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఉపాధ్యాయుల మీద ఇదంతా ప్రేమ అయి ఉంటే బాగానే ఉండు వాస్తవానికి ఎన్నికలు అనేవి ఐదేళ్లకు ఒకసారి వచ్చేవి సో ఐదేళ్లకు ఒకసారి ఉపాధ్యాయులు రెండు రోజులు డ్యూటీ చేయటం వల్ల వచ్చిన నష్టమేమి లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే పాఠశాలలకు ఏకంగా సెలవులు ప్రకటించి ఆ బస్సులనేమో మీ కార్యక్రమాలకు వేసుకుంటున్నారు మరి అప్పుడెప్పుడు విద్యా వ్యవస్థకు నష్టం రాలేదా అలాగే ఉపాధ్యాయుల చేత బాత్రూములు ఫోటోలు తీయించారు మధ్యాహ్నం భోజనం పెట్టించారు నాడు నేడు పనులు చేయించారు అటెండెన్స్ పెట్టించారు ఆన్లైన్ సిస్టమ్ పెట్టించారు ఇవన్నీ కూడా చేసేది ఉపాధ్యాయులే కదా మరి ఉపాధ్యాయులు ఇన్ని పనులు చేస్తే లేంది ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు అనేది కేవలం ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే అది కానీ నువ్వు ఇప్పుడు చేపిస్తున్న పనులన్నీ కూడా అరే చివరికి బాత్రూముల ఫోటోలు కూడా ఉపాధ్యాయులు తీసి అప్లోడ్ చేయాలంట ఉపాధ్యాయులు తీసి పంపాలంట పైగా ఒకప్పుడు తమ్ము పెడితేనే నానా గగ్గోలు పెట్టింది ఇదే సాక్షి ఏమని ఉపాధ్యాయుల నెత్తి మీద కత్తి ఉపాధ్యాయులను మానసిక వేదనకు గురి చేస్తున్నారని తర్వాత ఇప్పుడు ఏం చేసావు ఏకంగా ఇప్పుడు ఫేస్ పెట్టావు తీసుకొచ్చి అది కూడా లొకేషన్ పెట్టాలి మళ్ళీ ఎక్కడుంటే అక్కడి నుంచి చెయ్యాలి ఇలా రకరకాలుగా అంటే ఇదంతా కేవలం కక్ష సాధింపే ఉపాధ్యాయుల ఉద్యమం తరువాతే జగన్మోహన్ రెడ్డి వారిని వీలైనంత తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు వారి ఆర్థిక ప్రయోజనాల మీద ఆల్రెడీ సిపిఎస్ రద్దు చేయకుండా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల మీద దెబ్బ కొట్టి డు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఉపాధ్యాయులు కానివ్వండి లేదా సిపిఎస్ ఉద్యోగులు కానివ్వండి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతిన్నాయో ఖచ్చితంగా వాళ్ళకి నెప్పు తగులుద్ది ఎందుకనంటే మిగతా ఉద్యోగుల సంగతి కసే పక్కన పెట్టి ఎటువంటి రూపాయి ఆశించకుండా కేవలం జీతంతో మాత్రమే బ్రతికే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే కేవలం ఉపాధ్యాయులు మాత్రమే అలానే మిగతా వాళ్ళు అందరూ తీసుకుంటున్నారని నేను అంటలేదు కాకపోతే అసలు వీళ్ళకి ఇచ్చేవాడే ఉండడం తీసుకోవడం తీసుకోపోవడం సంగతి కసే పక్కన పెడదాం ఉపాధ్యాయులకు ఒక రూపాయి ఇచ్చేవాడు కూడా ఉండడం అవసరమైతే ఆయా పరిస్థితులను బట్టి వేడజేబులో ఒక రూపాయి తీసి వాళ్ళందరూ మన పిల్లలే అనుకుని ఒక రూపాయి ఖర్చు పెడతారు తప్ప అవి తిరిగి రావని తెలిసి కూడా ఖర్చు పెడతారు తప్ప ఎప్పుడు ఒక రూపాయి ఆశించే వ్యక్తులు కాదు అలాంటి ఉపాధ్యాయులకు మన ఆర్థిక ప్రయోజనాల్లో నష్టం కలిగితే ఖచ్చితంగా బాధ కలుగుద్ది ఎందుకంటే వాళ్ళేమీ రాజకీయ నాయకుల్లాగా ఆ టేబుల్ కింద చేతులు పెట్టేసి సంపాదించేసి ఆ బంగాళాలు కట్టుకుని కార్లు కొనుక్కునే టైపు కాదు సో అలాంటి ఉపాధ్యాయుల మీద మరి జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది నిన్నడి నువ్వు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పింది నువ్వే కదా వారం రోజుల్లో చేయమని అడిగారు అందులో తప్పేముంది ఆ సిపిఎస్ రద్దు చేయమన్నందుకే కదా నువ్వు వాళ్ళ మీద ఈరోజు కక్ష కట్టింది సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం జగన్ ఎత్తు చిత్తు టీచర్లకు ఎన్నికల విధులు బోధన పేరుతో టీచర్లను దూరం పెట్టే వ్యూహం సచివాలయ ఉద్యోగులతో పోలింగ్కు ఎత్తుగడ జగన్ ఆశలపై నీళ్లు జల్లిన సీఈసి అంటే ఎలక్షన్ కమిషన్ జగన్ రెడ్డి ఆశలపై నీళ్లు జల్లింది వాస్తవానికి ఎన్నికలకు సంబంధించిన పూర్తి విధులు ఆ ఉద్యోగులకు సంబంధించిన అధికారాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండవు ఇంకా ఇంకో విషయం ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని తీర్పుల సందర్భంలో ఎన్నికల విధులకు సంబంధించిన కొన్ని తీర్పుల సందర్భంగా ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు ఉపయోగించుకోమని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది ఒక్క రెండు రోజులు ఉపాధ్యాయులు విధులు నిర్వహించడం వల్ల భారీగా నష్టం నష్టమైతే ఏమీ లేదు వాస్తవానికి భారీగా ఒరిగే నష్టమైతే ఆ పాఠశాలకి ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి రోజు వాళ్ళతో పనులు చేస్తాడు కానీ ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికల విధుల్లో మాత్రం వాళ్ళు పానుగొనకూడదంట మరి ఇది వాళ్ళ దూరం అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఏమైనా కీడు చేస్తారేమో వచ్చే ఎన్నికల్లో ఎందుకని అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చేసిన కీడు అంతా ఎంత కాదు కాబట్టి అది మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి ఏమైనా కీడు చేస్తారేమోననే ఒక భావన జగన్ రెడ్డి మనసులో ఉంది కాబట్టి ఈరోజు ఉపాధ్యాయులు ఎన్నికల విధులకు దూరం పెట్టాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిచి కొట్టాయి చూడండి ఇక్కడ బోధన మాత్రమే చేయాలి అనే సాకుతో ఎన్నికల డ్యూటీ నుంచి టీచర్లను తప్పించి తాము నియమించుకున్న సచివాలయ సిబ్బందికి అప్పగించాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది ఇది సాకు మాత్రమే ఎందుకంటే ఎన్నికల విధులు బోధనేతర పని అనుకుంటే ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఉంటుంది కానీ బాత్రూములు ఫోటోలు తీయించడం నాడు నేడు పనులు చేయించడం మధ్యాహ్నం భోజనం ఫోటోలు తీయించడం ఆన్లైన్ హాజరు వంటి బోధనేతర పనులకు తెంపే లేదు ఈ పనులు టీచర్లు రోజు చేయాల్సిందే బోధనేతర పనులు తప్పించాలని సుదీర్ఘంగా పోరాడుతున్నారు కానీ జగన్ సర్కారు దీనికి వాక్య చెప్పింది అప్పటి జీవోలో ఎన్నికలనే మాట వాడలేదు కానీ అర్థం అదేనని అందరికీ అర్థమైంది ఇప్పుడు ఏకంగా ఎన్నికల సంఘమే జోక్యం చేసుకుంది ఉద్యోగులు టీచర్ వివరాలు పంపాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు చేసింది ఇదిగో చూడండి శాఖల వారీగా ఉద్యోగులు టీచర్ల వివరాలు ఇవ్వండి కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ఇరవై ఐదులోగా టీచర్ల వివరాలు పంపాలన్న డిఈఓలు సిపిఎస్ రద్దు ఆందోళన తర్వాత టీచర్లపై గుర్రు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేస్తారేమోననే గుబులు ఎన్నికల నుంచి తప్పించే రీతిలో ఆదేశాలు దీనిపై ఈ సిఈసీకి ఫిర్యాదు సంకటంలో ప్రభుత్వం ఆల్రెడీ ఎప్పుడైతే ఈ టీచర్లను తప్పించాలని ప్రయత్నం జరిగిందో వెంటనే దీని మీద ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి బోధనేతర పనులు తప్పించాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న బాత్రూములు మధ్యాహ్న భోజనం ఆన్లైన్ హాజరు ఇవన్నీ కూడా తప్పించుండాలి ఇవన్నీ కూడా నాడు నేడు పనులు ఇవన్నీ తప్పించుంటే అది ఉపాధ్యాయులకు రిలాక్స్గా ఉంటుంది వాళ్ళు రోజు పాఠాలు చెప్పుకోవడం మీద దృష్టి పెడతారు దాన్ని వేరే వాళ్ళకి కేటాయిస్తే ఒక మనిషికి కానీ వాన్ని ఉపాధ్యాయులే చేయాలా చివరికి బాత్రూమ్ ఫోటోలు కూడా ఉపాధ్యాయులే చేయాలా కానీ ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో మాత్రం ఉపాధ్యాయులు పాల్గొనకూడదు మరి ఇది జగన్మోహన్ రెడ్డి ఆ నాటకం కాదా ఉపాధ్యాయులను దూరంగా పెట్టాలని వేసిన ఎత్తికడ కాదా కాకపోతే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కొద్దిగా గడ్డి కాలం అని చెప్పుకోవచ్చు ఒక పక్క సుప్రీంకోర్టులో ఆయన కేసులకు సంబంధించి ఇటు హైకోర్టులో కానీ పిటిషన్లు పట్టడం కానివ్వండి ఇదిగో ఇప్పుడు ఎన్నికల సంఘం రూపంలో టీచర్లు కూడా ఎన్నికల విధులు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేయనివ్వటం కానివ్వండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి ఏది ఏమైనా ఉపాధ్యాయులను ఎన్నికలక దూరంగా పెట్టి లబ్ధి పొందాలి అని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆశలపై కేంద్ర ఎన్నికల సంఘం నీళ్లు జల్లింది